సార్ నాకు ఒకటి చిన్న అనుమానము, మీరు పదే పదే సేవ చేసా సేవ చేసా అంటారు, ఎలాంటి సేవ చేశారు మీరు? మదర్ తెరసాలాగా ఏదన్నా? అంత సీన్ ఉండదులే, అంత పెద్ద పెద్ద వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. మదర్ తెరసాలు సేవ, సేవ అంటారు, సేవ అంటే ఎలాంటిది సార్? నాకు సేవ అంటే మనం మనకు ఉన్నటువంటి అవకాశంలో మనిషికి మన దగ్గరికి ఒక అవసరం నిమిత్తం వచ్చిన వాడికి పని చేసి పెట్టడం సేవ. ఇప్పుడు దానిలో మనం ఆత్మ పొందే సంతృప్తే సేవ. ఇప్పుడు బాధ్యత కూడా అది, ఎందుకంటే బాధ్యతలో ఉన్నాం కాబట్టి, పవర్లో ఉన్నామంటే బాధ్యత అది. బాధ్యత అందరూ చేస్తున్నారా? మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా జరిగిందని నేను అనుకుంటున్నాను. నెల్లూరు మండలం పోతుమరు గ్రామంలో గొడవర్తి పద్మావతి అనే ఒక బ్రాహ్మణ మహిళకు సంబంధించిన 7.5 ఎకరాల భూమిని టీడీపీ వారు కబ్జా చేస్తే, రెడ్డి వైసీపీ అతను, టీడీపీ ఎవరైనా కావచ్చు, కబ్జా చేస్తే న్యాయం కోసం మీ వైపు కబ్జా కాదు, మీరు ఆమెకు న్యాయం చేయకపోగా ఇప్పుడు ఆమెపై, ఆమె కూతురు పైన ఐపీసీ 365, 341, 342, 323, 506, 34 సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయింపజేశారు. ఇప్పుడు జరిపించుకోనండి, అక్రమ కేసులు ఇప్పుడు జరిపించుకోనండి. ప్రభుత్వం మారిందిగా. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ కూడా రాశారు, గొడవర్తి పద్మావతి గారిని ఒక బ్రాహ్మణ వరకు జరిగిన అన్యాయం పైన ఐవేర్ కృష్ణారావు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక లేఖ కూడా రాశారు. నా దృష్టిలో లేదు అది. మీ దృష్టికి ఏముండంటారు అప్పుడు? మీరు ఏం చేశారు? అది కరెక్ట్ కాదు మీరు చెప్పేది. ఇప్పుడు అది తప్పుడు కేసు, తప్పుడు కేసుని పోలీసులు ధృవీకరించారు. ధృవీకరించి ఆవిడ సోషల్ మీడియాకు వచ్చి ఎట్లా పడితే అట్లా మాట్లాడింది, ఎట్లా పడితే అట్లా మాట్లాడింది. తప్పుడు కేసు అనేది అట్లా ఆవిడ చెప్పింది తప్పుడు కేసా? నా దృష్టిలో న్యాయం నేనేమని చేయడానికి, సివిల్ పంచాయతీ చేయడానికి నా దగ్గరకు వచ్చింది చేయమని పోలీసుల దగ్గర పంపించాను, పోలీసులు లేదని చెప్పారు. న్యాయం చేయమని పోలీసు కన్సర్న్ స్టేషన్కి పంపించాను, ఎవడేదో చెప్తుంది విచారణ చేయమని. వాడు చేశారు, ఇందులో వాస్తవాలు లేవు అన్నారు. నాకు సంబంధం యువతలో కూడా పిలిచి మాట్లాడాను, నాకు కూడా అనిపించింది వాస్తవం కాదని వదిలేశాను. నేను వదిలేస్తే నా గురించి ఎన్ని మాటలు మాట్లాడింది మీరు చూడండి. ఇప్పుడు మీరు అన్నారు ఆవిడ గురించి చెప్తారు కాబట్టి, నా గురించి అన్ని అవాకులు చవాకులు సోషల్ మీడియాలో మాట్లాడింది చూడండి. నేను కంప్లైంట్ చేయాలి అయినా కూడా కడుపు మండి మాట్లాడిందంట, మీరు చేసిన అన్యాయానికి కడుపు మండి మాట్లాడారు. అసలు నాకు తెలియదండి అంటే నేను చేయటానికి బ్రాహ్మణ మహిళ అనేది కూడా, బ్రాహ్మణ మహిళ అయితే నేను దళితున్నట్టయితే ఆమె మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టాలి, అవి పెడితే బయటకు కూడా వచ్చేది కాదు, పెట్టలేదు. నేను అసలు కంప్లైంట్ ఇవ్వాల. సుమోటోగా పోలీసులు పెట్టారు కంప్లైంట్ కేసు, సుమోటోగానే తీసుకొని కేసు పెట్టారు. నేను కంప్లైంట్ ఇవ్వాల, అర్థమైందా? సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఏది పెడితే అది మాట్లాడితే అది ఎవడి హక్కుల్ని ఎవరు హరిస్తారు చెప్పండి, తప్పు కదా? అది మా చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పి వాడిని పెడితే వాడిని ఏది పెడితే అది మాట్లాడేసి పెట్టేసి అది మెయిల్ అది పెట్టేసి ట్విట్టర్లోనో ఫేస్బుక్లో పెట్టేసి నానా రభస్సు చేసి పరువు నష్టం చేస్తే రకరకాల ఆవిడ మీద కోటాను కోట్లకు కూడా పరువు నష్టం దావేయచ్చు, అట్రాసిటీ యాక్ట్ పెట్టచ్చు, ఎన్నో చేయొచ్చు ఆవిడ అన్న మాటలకి. ఎందుకంటే నాకు మినిమం అసలు సంబంధం లేని అంశం అది. ఒక ప్రజాప్రతినిధిగా నీకేదో ఇబ్బంది ఉందో నా దగ్గరికి వచ్చావు, నేనేం చేస్తాను? నేను పోలీసులు రిఫర్ చేశాను అది చూడమని. వాళ్ళు కాదన్నారు డిఎస్పీ మహిళ. ఆ రోజు గొడవర్తి పద్మావతి గారి ఎపిసోడ్ ఏంటి చెప్పండి, మీరే చెప్పండి మీ నోటితో. నాకు గుర్తున్నంత వరకు వాళ్ళ భర్తకే ఆవిడకి గొడవలు ఉన్నాయి. ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ, తను వదిలేసి వెళ్ళింది నాకు తెలిసి. ఆయన్ని ఈవిడ వదిలేసి వెళ్ళారు? ఈవిడ వదిలేసి హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు ఈవిడ, ఆయన ఇక్కడేదో ఇక్కడే ఉంటాడు అనుకుంటారు, తెలియదు ఆయన ఎవరిది కూడా నాకు తెలియదు. తర్వాత హిస్టరీ, ఇక్కడున్న పొలం అతని పేరు మీదే ఉంది, పొలం ఉంటే అతను ఎవరికో అమ్ముకున్నాడు, అమ్ముకున్నాక ఆవిడ వచ్చి క్లెయిమ్ చేసింది నాది పొలం నాకు రావాలని. అన్యాయం జరుగుతుంది అప్పుడు వచ్చింది, పదిహేడు తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఈ ఊళ్ళోకి వచ్చి ఈ ఊళ్ళో ఉండి అతను చనిపోయినాక, అతను అమ్ముకొని చనిపోయాడు, చనిపోయినాక వచ్చి నాకు కావాలంటది. కొనుక్కున్నవాడు మరి నాకే తెలుసు, నాకు అమ్మాడు నా ఆస్తి ఉంది కదా అంటారు. చూసి న్యాయం చేయమని చెప్పి డిఎస్పీ, ఆ రోజు మహిళ డిఎస్పీ ఉంది తెనాల్లో, పంపి చూసి న్యాయం చేయమని చెప్పి పంపించాను. వాళ్ళు లేదా న్యాయం లేదా అన్యాయం అండి, ఈవిడ అడిగేది కరెక్ట్ కాదని, ఇది హిస్టరీ ఇదని చెప్పారు. సరే మీ ఇష్టం అని చెప్పి వదిలేశాను నేను. నువ్వు ఎస్పీ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, డీజీపీ దగ్గరికి, వాళ్ళకి కూడా అన్ని చాలా చోట్లకి వెళ్ళినట్టుంది. వెళ్ళినా కూడా వాళ్ళు అందరూ కూడా ఆటోమేటిక్ డీజీపీ దగ్గరికి వెళ్ళినట్టుంది. డీజీపీ దగ్గర మనస్ఫూర్తిగా ఆమెకు న్యాయం చేయమని పంపించారు పోలీసులు, ఆదేశించారు. ఖచ్చితంగా డీజీపీ దగ్గరికి, డీజీపీ గారు వాళ్ళు ఎస్పీకి రిఫర్ చేశాడు, ఎస్పీ కూడా చూశాడు, డిఎస్పీ వాళ్ళందరూ మాట్లాడుకున్నారు, చూశారు వాళ్ళందరూ చూసుకున్నారు. ఆడేమీ లేదు, చేయడానికి అవకాశం లేదు, వాళ్ళు చేయలే.
ఎవడు ఏం మాట్లాడారో ఎవరు రెచ్చుకుంటారో అన్నీ అనవసరంగా నన్ను అందాని మాటలు అంది. అయినా కూడా నేనేం మాట్లాడా, నేనేం చెప్పలే. అడగండి పోలీసుని, పోలీసులు యాక్షన్ తీసుకోవాలని కూడా చెప్పలే. ఆళ్ళ సుమోటో కేసు కట్టారు. ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోమంటే యాక్షన్ నిజంగా అది ఇంకో రకంగా ఉండేది. నేను రిటర్న్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు కదా నేను, లేదా డ్యామేజ్ సూట్ ఫైల్ చేయొచ్చు నేను. పట్టించుకోను అండి. రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను వస్తూ ఉంటాయి, పూలు రాళ్ళు అన్నీ పడుతుంటాయి, ఇది పోతూ ఉండాలి. ఇవన్నీ పట్టించుకొని పోతూ ఉంటే ఇక నడవదు బండి, ఏం చేయలేము. అంతేగాని సాగు తీసుకుంటా పోతామండి. న్యాయం ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రభుత్వం అన్యాయం చేసిందంటే మళ్ళీ ఇప్పుడు ఒకసారి మళ్ళీ అప్రోచ్ అవ్వమానండి. ఆ ప్రభుత్వం నేనున్నాను ఆ రోజు, ఇలా కొత్త ప్రజాప్రతినిధి వచ్చాడు, కొత్త ప్రభుత్వం వచ్చింది, అది అన్యాయం అయితే ఈరోజు మళ్ళీ అప్రోచ్ చేయించుకోమానండి. ఏమో దానిలో అవతల తెలుగుదేశం వాడు కదా, వైఎస్ఆర్ సిపి తమ రెడ్డి కమ్యూనిటీ అతను కొన్న. అవునా, మీ పాత్ర ఏం లేదు దాంట్లో అంటారు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు, మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.